కర్నూలు జిల్లాలో వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు వైసీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి గౌరు వెంకట్ రెడ్డి, ఆయన సతీమణి పాండ్యం ఎమ్మెల్యే గౌరు చరితలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేయించినట్లు తెలిసింది. ఈ దఫా పాండ్యం టికెట్ను మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డికి ఇస్తున్నట్టు ఆయన స్పష్టం చేయడంతో గౌరు దంపతులు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలిసింది. వైఎస్ మరణానంతరం వారు జగన్ వెంట నడిచారు. 2014లో పాండ్యం నుంచి వైసీపీ అభ్యర్థిగా గౌరు చరిత పోటీ చేసి గెలిచారు. మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి 6 నెలల క్రితం బీజేపీ నుంచి వైసీపీలో చేరారు. పాండ్యం టికెట్ ఆయనకేనని జగన్ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈసారి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేనని, ఎమ్మెల్సీ ఇస్తానని జగన్ చెప్పినట్లు తెలిసింది. సీటు కోసం సజ్జల రామకృష్ణారెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, విజయసాయిరెడ్డి ద్వారా ఒత్తిడి తెచ్చినా లాభం లేకపోయింది. దీంతో మంగళవారం గౌరు దంపతులు కీలక నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. సీటు రానప్పుడు టీడీపీలో చేరడమే ఉత్తమమని మెజార్టీ కార్యకర్తలు సూచించినట్లు తెలిసింది. మార్చి 2న కర్నూలుకు సీఎం చంద్రబాబు వస్తున్నారు. ఆ రోజు కోట్ల కుటుంబం టీడీపీలో చేరుతోంది. దీంతో 1 లేదా 3వ తేదీన గౌరు దంపతులు సీఎంను కలిసి పార్టీలో చేరే విషయంపై చర్చించే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.